ఆ రోజు హన్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగుపెట్టి కేసీఆర్ గారితోని ఐదుగురం ఎంపీలము 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగి 28 రాజకీయ పార్టీలు ఒప్పించి తెలంగాణకు సానుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మరి ఈ ఎన్నికల సందర్భంలో ఇది ఎందుకు గుర్తు చేస్తున్నాడు వినోద్ అని మీరు అనుకోవచ్చు. చాలా ప్రాముఖ్యత ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మేము ఇచ్చినాం తెలంగాణ అని. కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు తెలంగాణ. తెలంగాణ ఇవ్వదలుచుకుంటే 2006 లో ఇవ్వాలి సోనియా గాంధీ గారు. ఇవ్వలేదు. అందుకోసమే మేము రాజీనామా చేసి బయటకు వచ్చినాం. మళ్ళీ ప్రజలు మమ్మల్ని గెలిపించారు. మళ్ళీ నేను హన్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా ఉప ఎన్నికలు కూడా గెలవడం జరిగింది. అప్పటి నుండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు ఉధృతంగా తీసుకెళ్తున్నప్పుడు 2009 డిసెంబర్ 9 నాడు మళ్ళీ ప్రకటించిండో మీ తెలంగాణ ఇస్తామని చెప్పి చిదంబరం గారు ప్రకటన చేశారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి అంశం పైన మరి కేసీఆర్ గారు నిహార దీక్ష తదనంతరం జరిగినటువంటి ప్రక్రియ అంతా కూడా ప్రజలకు తెలుసు. ఇచ్చినట్టే ఇచ్చిండ్రు. మళ్ళీ తెలంగాణను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి శ్రీకాంతాచారి లాంటి చాలా మంది యువకులు ఆత్మ బలిదానాలు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు 2009 లో కూడా. 2014 లో పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు అన్ని రాజకీయ పార్టీలతో ఒప్పించి ఒక ఆలోచన చేసిన తర్వాత ఇది తప్పదు, తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు, రైతాంగం ఇవంతా కూడా చేస్తున్నని చెప్పి పార్లమెంట్ లో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో తెలంగాణ రాష్ట్ర బిల్లు వచ్చింది. ఇదంతా ఒకసారి ఎందుకు గుర్తు చేసిందంటే మేమిచ్చినాం కాంగ్రెస్ చెప్పుకోవడానికి అవకాశమే లేదు. మీరు ఇస్తామని చెప్పి 2001 నుండి 2014 వరకు 2 సార్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కాబట్టే తెలంగాణ యువత చాలా నష్టపోయింది. 2014 వచ్చినప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, తెలంగాణలో కరెంటు ఉండదు, రైతులు చచ్చిపోతారు, తెలంగాణలో కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తాడు అసెంబ్లీలో. ఈనాడు తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, 3 గంటలు కరెంటు చాలు రైతులకు అని చెప్తాడు. నేను అందుకే చెప్పిన మళ్ళా గ్రామీణ ప్రాంతాల ప్రజలు మళ్ళీ టార్చ్ లైట్లు కొనుక్కొని రాత్రి 12 గంటలకి బైకాడు ఓడిసాడు రోజులు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే రైతాంగం రైతులకే చెప్తున్నా మీరు గిట్లా తప్పిదారి చేయి గుర్తుకు ఓటేస్తే మళ్ళీ టార్చ్ లైట్ కూడా కొనుక్కోవాలి మీరు రాత్రి 12 గంటలకు బాయికాడు పోవడానికి. భార్యను తల్లిని తండ్రిని వదిలిపెట్టి తెలంగాణ రైతాంగము బాయిల కాడికి రాత్రిపూట పోయి రోజులు మళ్ళీ వస్తాయి చేయి గుర్తుకు ఓటేస్తే. అది జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా తెలంగాణ రైతాంగానికి మేము చెప్పదలుచుకున్నాం. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి అమెరికాలో చెప్తాడు ఈ ముచ్చట. మన దగ్గర కర్ణాటకలో మన ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి 5 గంటల కంటే ఎక్కువ ఇవ్వని ఉంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు, విద్యుత్ శాఖ మంత్రి చెప్తాడు 5 గంటల కంటే మేము ఎక్కువ కరెంటు ఇవ్వం పోండి ఉంటాడు. రైతుని నిన్న అదరగొడతాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులు. కాబట్టి ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతాల బట్ట రైతాంగం చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఎందుకు పిఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాడు నేడు బేరే చేయాలి మధ్యతరగతి కుటుంబాలు. ఇప్పుడు వినయ్ భాస్కర్ గారి శాసనసభ నియోజకవర్గంలో అంతా మధ్యతరగతి కుటుంబాలు, ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లిటరేట్ చదువుకున్న వాళ్ళు, వీళ్ళు ఒక్కసారి బేరే చేయండి. నాడు నేడు వాట్ వాస్ తెలంగాణ ఇన్ 2014, వాట్ ఈస్ తెలంగాణ టుడే 2023 లో ఏంది తెలంగాణ? ఒక్క సెకండ్ కూడా కరెంటు పోతలేదు. ఇలా పిల్లలకి చెప్పి కరెంటు ఉన్నదిరా అంటే కరెంటు ఇస్తున్నామని మేము చెప్తే ఇచ్చుడే వచ్చుడే కదా అంటారు పిల్లలు. కరెంటు ఇస్తున్నామంటే ఇచ్చుడే వచ్చుడే కదా కరెంటు అంటారు. ఎందుకంటే వాళ్ళు పుట్టిన కాంచెలు కరెంటు పోతుందని తెలియదు వాళ్ళకి. ఇంకో ఆ దశకు తెలంగాణ తీసుకొచ్చిండి ఇలా గులాబీ జెండా కేసీఆర్ గారు. సో లా అండ్ ఆర్డర్ యావత్తు తెలంగాణలో 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇంకో ఈ రోజు వరకు ఒక్క నిమిషం కూడా తెలంగాణలో కర్ఫ్యూ లేదు, ఒక్క సెకండ్ కూడా కర్ఫ్యూ విధించలేదు తెలంగాణ రాష్ట్రంలో. పట్ట 144 సెక్షన్లు ఎక్కడా పెట్టలేదు, కమ్యూనల్ రైట్స్ జరగలేదు. కాబట్టే ఇలా హైదరాబాద్ ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దబడ్డాడు. ఇలా ప్రపంచంలో విదేశాలలో ఉన్న వాళ్ళు వచ్చి చూసా ఇది హైదరాబాదా, మొన్న ఒక సినిమా యాక్టర్ ఏదో చూపించారు నాకు, మా లాస్ యాంగిల్స్ కంటే బాగుంది అని అన్నారు. లయ అనే సినిమా యాక్టరు, రజనీకాంత్ సినిమా యాక్టరు, నేను చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చిన ఇంత గొప్ప నగరం చూడలేనాడు. ఇంకో నిన్ననో మొన్ననో సన్నీ డోయల్ ధర్మేంద్ర కొడుకొచ్చి వాట్ ఈస్ హైదరాబాద్ సో గ్రేట్ అని అతను అన్నాడు. దీనికి కారణము గులాబీ జెండా, కేసీఆర్, మా ప్రభుత్వం. ఎందుకు ఏరు మధ్యతరగతి కుటుంబాలు? శాంతియుతంగా ఇంత గొప్ప అభివృద్ధి జరుగుతున్నది.
ఉద్యోగాలంటున్నారు. 133,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు ఏ అగ్రికల్చర్ ఆఫీస్ బై డిపార్ట్మెంట్ చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు చిన్న వయసులో ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. ఏ హాస్పిటల్ కూడా చూడండి, ఇలా డాక్టర్లు అంతా కూడా యువకులు ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్ పోయి చూడండి, పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐలు అంతా కూడా కొత్త రిక్రూట్మెంట్స్. మేమేమో రిక్రూట్మెంట్ చేయలేనట్టుగా కాంగ్రెస్ పార్టీ అబాండాలు ఇస్తుంది, యువకుల్ని పక్కదూర దారి పట్టిస్తున్నది. ఎస్, 88,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఇచ్చినాము, కొన్ని ఎగ్జామ్స్ జరిగినాయి. కొంతమంది ఉద్యోగస్తులు చేసిన తప్పిదాల వల్ల, కరప్టివ్ ప్రాక్టీసెస్ వల్ల లీకేజ్ అయితే దాన్ని కూడా అరికట్టి అరెస్ట్ చేసి మళ్ళీ పరీక్షలు పెడుతున్నాం. మొత్తం భారతదేశంలో పట ఒక రాష్ట్ర ప్రభుత్వము, ఇన్ని ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వము గులాబీ జెండా. ఆన్ రికార్డ్ మీరు వెబ్సైట్ ఓన్రీ, మా విమర్శకులు క్రిటిక్స్ కూడా నేను చెప్తున్నాను, ప్లీజ్ చెక్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోతున్నారు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నది, హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నది, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసి గింతే అని చెప్తున్నారు. వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా కూడా రిక్రూట్మెంట్స్ జరిగినాయి, అవన్నీ కూడా లెక్కేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినాం. కాంగ్రెస్ ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము కాంట్రాక్టు ఉద్యోగస్తులు పెడితే వాళ్ళందరినీ కూడా క్రమీకృతం చేసాం, రెగ్యులరైజ్ చేసేసాం. ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇదే సందర్భంలో పట తెలంగాణ రాష్ట్ర పేరే ఉండొద్దని చెప్పిండు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వము కాంగ్రెస్ నాయకుడు. ఒకనొక సందర్భంలో పట రాజశేఖర రెడ్డి కూడా బెదిరించాడు, తెలంగాణ అని మాట్లాడకండి అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు.